गुड मॉर्निंग तेलंगाना, वेलकम टू टी न्यूज़। हेडलाइंस चूदा। चुक्का चुक्का ओडिसी पट्टी प्रजलकु सागु तागु नीरिवाली, संक्षोभंलोने सामर्थ्यं निरूपिंचुकोवालन्न मुख्यमंत्री। एसीसी अंटे ऑल इंडिया करप्शन कमिटी, मेमेवरिकी बी टीम सी टीम कादन्न मंत्री केटीआर। अंदरू कलिसि ओक्क मीटिंग कूडा चेसुकोलेनि कांग्रेस, वारिनि नम्मिते राष्ट्रानिकि अधोगति अंटू बीआरएस नेतल कौंटर। రైతు రాజ్యం కోసం కదిలిన మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ సైన్య అధికారి। దేశమంతటికి వ్యాపించిన నైరుతి ఋతుపవనాలు అంచనా కంటే 6 రోజుల ముందుగానే విస్తరణ। खम्मम कांग्रेस सभतो पार्टी सीनियर नेतल मध्य वर्ग विभेदालु तारास्थाई की चेराय। राहुल गांधी साक्षिगा गुर्तिंपु कोसम नेतलु पोटी पड़ार। पक्कने राहुल गांधी उन्नप्पटिकी प्लकार्डुलनु प्रदर्शिंचुकुनेंदुकु भट्टी विक्रमार्क कोमटि रेड्डी वेंकट रेड्डीलु नेट्टेसुकुन्नारु। ई व्यवहारान्नि वारि पक्कने उन्न राहुल गांधी एमात्रं पट्टिंचुकोलेदु। अयिते मोदटि नुंचि कांग्रेस पार्टी दलितुल पट्ल विवक्ष चूपुतुंदने विमर्शलु व्यक्तमवुतुन्नायि। खम्मम कांग्रेस सभतो पार्टी सीनियर नेतल मध्य वर्ग विभेदालु तारास्थाई की चेराय। राहुल गांधी साक्षिगा गुर्तिंपु कोसम नेतलु पोटी पड़ार। पक्कने राहुल गांधी उन्नप्पटिकी प्लकार्डुलनु प्रदर्शिंचुकुनेंदुकु भट्टी विक्रमार्क कोमटि रेड्डी वेंकट रेड्डीलु नेट्टेसुकुन्नारु। ई व्यवहारान्नि वारि पक्कने उन्न राहुल गांधी एमात्रं पट्टिंचुकोलेदु। अयिते मोदटि नुंचि कांग्रेस पार्टी दलितुल पट्ल विवक्ष चूपुतुंदने विमर्शलु व्यक्तमवुतुन्नायि। इदे अंशंपै पूर्ति समाचारं मा प्रतिनिधि सांबा अंदिस्तारु। सांबा चेप्पंडि। ధన్యవాదాలు। ఖమ్మం జిల్లా వేదికగా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి కాంగ్రెస్ సభ గ్రూప్ రాజకీయాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చింది। ఆ మొదటి నుంచి కూడా సభ నిర్వహణలో మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణి కనిపించింది। నాయకుల మధ్య పరస్పర ఆధిపత్య ధోరణి ప్రజలకు అభివాదం చేసే సందర్భంలో కావచ్చు, డయాస్ మీద ముందు వరుసలో కూర్చున్నటువంటి సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఒక ఆధిపత్య ధోరణి, ఒక నాయకుడిని మించి మరొక నాయకుడు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రజల దృష్టిలో పడేందుకు చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు విమర్శలకు సాగిస్తుంది। అదే కాకుండా అనేక రకాలైనటువంటి వివాదాలకు ఈ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ సభ కారణమైంది। ముఖ్యంగా రాహుల్ గాంధీ వచ్చేటువంటి సందర్భంలో, ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసేటువంటి సందర్భంలో నాయకులు పరస్పరం తోసుకోవటం, వేదిక మీద ముందు సీట్లకు రావడానికి ప్రయత్నించడం, అట్లాగే ఫోటోలో కనిపించేందుకు తాపత్రయపడడం అనేది ప్రజల దృష్టిలో ఇప్పుడు ప్రస్తుతం ఒక విమర్శ కారణమైంది। ముఖ్యంగా నిన్న పాదయాత్ర ముగించినటువంటి సిఎల్పి నాయకుడు పట్టి విక్రమార్క రాహుల్ గాంధీ పక్కన నిలబడేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని పక్కన ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకునే ప్రయత్నం, అట్లాగే ఆయన వెనక్కి నెట్టి కోమటిరెడ్డి ముందుకు వచ్చేటువంటి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి తోపులాట అనేది ఇప్పుడు ప్రస్తుతం విమర్శించాల్సి ఉంది। ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు పట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ గా ఉన్నారు, ఆయన 106 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి నిన్న ముగింపు సభకు వచ్చారు। అటువంటి నాయకుడిని వెనక్కి నెట్టేయడం అనేది కూడా ఆ సామాజిక వర్గంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు పెద్ద ఎత్తున విమర్శ సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది। ఈ ఈ తరహా ధోరణి కాంగ్రెస్ లో కామన్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద వేదిక మీద రాహుల్ గాంధీ ఏసీసీ మాజీ నాయకులు ప్రస్తుతం భావి భారత కాంగ్రెస్ ఆశాజ్యోతిగా చెప్పినటువంటి రాహుల్ గాంధీ ముందే ఈ రకమైనటువంటి ఒక ఇండిసిప్లిన్ వ్యవహార శైలి అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా విమర్శ సాగిస్తుంది। అట్లాగే వేదిక మీద రేవంత్ రెడ్డి కూడా అలాంటి ప్రయత్నం చేశారు, టీపీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పక్కనే ఇవాళేజ్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో ఆయన ప్లకార్డు ప్రదర్శించే సందర్భంలో కూడా ఆయన నెట్టివేయటం అనేది కనిపించింది। ఈ ఆశాంతం, సభ జరుగుతున్నటువంటి ఆశాంతం కూడా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన దృష్టిలో పడేందుకు అనేక మంది నాయకులు చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు విమర్శలకు సాగిస్తుంది। సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి, అట్లాగే నాయకుల తీరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ పోరు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని
బహిర్గతం చేసినటువంటి అనేక సామాజిక వర్గాల మధ్య సమన్వయ లోపం కనిపించింది. ఆయా సామాజిక వర్గాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి లీడర్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం నిర్ణయించలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చగా మారినటువంటి వస్తుంది. ఆ కోణంలో చూసినప్పుడు రేణుకా చౌదరి ఇష్యూ కూడా ఒకటి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా చెలరేగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. నిన్న ఆ ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడం, అట్లాగే నిన్న ఆమె వేదిక మీద మాట్లాడి చెప్పుకోవటం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. వేదిక మీద రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఆమెను ఫోకస్ చేయలేదు ఈ జిల్లాలో అనేటువంటిది కూడా ఒకటి ప్రధానమైనటువంటి విమర్శగా కనిపిస్తుంది. నాయకులు, ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ఎంపీలుగా మంత్రులుగా పనిచేసేటువంటి నాయకులు కూడా రాహుల్ గాంధీ పక్కన నిలబడేటువంటి తాపత్రయం చేయడం, ఒకరినొకరు తోసుకోవడం అనేది ప్రస్తుతం తీవ్రమైనటువంటి విమర్శలకు దుమారానికి కారణమైంది. సాయి మాధవి. Right, Samba. Thanks for the updates. ఖమ్మం కాంగ్రెస్ సభ అంతా ఆగమాగం గందరగోళ పరిస్థితిగా మారింది. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చినా సభకు ఆశించినంత స్పందన రాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ప్రభుత్వ పనితీరుపై కనీస అవగాహన లేక మాట్లాడిన రాహుల్ గాంధీ ఎప్పటిలాగే పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలకు తెరతీశారు. లక్ష కోట్లు వ్యయం లేని కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకుని లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ అబద్దాలు ప్రచారం చేశారు. ఒకవైపు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 151,000 మంది గిరిజనులు, గోండులకు పోడు భూముల పట్టాలు ఇస్తుంటే అధికారంలోకి వస్తే పోడు భూములు పంపిణీ చేస్తామని గప్పాలు కొట్టారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 4,04,000 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలియని రాహుల్ గాంధీ గిరిజనులను మోసపోర్చే మాటలు మాట్లాడారు. పచ్చి అబద్దాలు, ప్రలోభాలతో జాతీయ స్థాయి నేత అయిన రాహుల్ గాంధీనే రాజకీయ పబ్బం గడుపుకోరని చూస్తే ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై కనీస అవగాహన లేకుండా సాగిన కాంగ్రెస్ నేతల ప్రసంగాలు విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మం సభలో బీఆర్ఎస్పై అడ్డగోలు ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి మూతోడు సమాధానమిచ్చారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ భారత రాబందుల పార్టీ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అన్నారు. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ అన్నారు మంత్రి హరీష్ రావు. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్దని, కాంగ్రెస్ పేరే స్కాంగ్రెస్ గా మారిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పొంచి పొంచి పడగాలే ఎత్తి వీళ్ళు కుటిల నీతి విషమునే చిమ్మిన. ఖమ్మం కాంగ్రెస్ సభ అంతా ఆగమాగం గందరగోళ పరిస్థితిగా మారింది. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చిన సభకు ఆశించినంత స్పందన రాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ప్రభుత్వ పనితీరుపై కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడిన రాహుల్ గాంధీ ఎప్పటిలాగే పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలకు తెరతీశారు. లక్ష కోట్ల వ్యయం లేని కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకుని లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు అబద్దాలు ప్రచారం చేశారు. ఒకవైపు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 151,000 మంది గిరిజనులు, గోండులకు పోడు భూముల పట్టాలు ఇస్తుంటే అధికారంలోకి వస్తే పోడు భూములు పంపిణీ చేస్తామని గప్పాలు కొట్టారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 4,06,000 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలియని రాహుల్ గాంధీ గిరిజనులను మోసపూరించే మాటలు మాట్లాడారు. పచ్చి అబద్దాలు, ప్రలోభాలతో జాతీయ స్థాయి నేత అయిన రాహుల్ గాంధీనే రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇక రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై కనీస అవగాహన లేకుండా సాగిన కాంగ్రెస్ నేతల ప్రసంగాలు విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. యూపీఏను, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు ఇంకా మరచిపోలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొని దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చి కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మిస్ఫైరింగ్ లో ముమ్మాటికి కుప్పకూలేది కాంగ్రెస్ పార్టీనేనని తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేల కోట్లను మాత్రమే ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి అంటూ రాహుల్ మాట్లాడడం అర్ధరహితమన్నారు. ఆధారం లేని అర్ధరహిత ఆరోపణలు చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నవ్వుల పాలు కావడం ఖాయమని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది నిర్మాణాత్మక ప్రతిపక్షమని, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదన్నారు. భూములు, భూ రికార్డుల చుట్టూ అల్లుకున్న 1,25,000 చిక్కుములను విప్పిన ధరణిని ఎత్తివేసి మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని
తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ తన ట్వీట్ లో వివరించారు. కర్ణాటకలో అన్నభాగ్య హామీని గంగలో కలిపి ఇక్కడ 4000 పెన్షన్ అంటే ఎవరు నమ్మరని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనొల్లు ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ అంటే తెలంగాణ ప్రజలు విశ్వసించరని చెప్పారు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికి కాంగ్రెస్ కానే కాదని, మరో ప్రత్యయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదని, సమర్థత అంతకన్నా కాదని కేటీఆర్ అన్నారు. సమ్మక్క జాతరను తలపించేలా పండగలా సాగుతున్న పోడు భూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ కు తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కనబడకుంటే కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవి బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీంకలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తల నుంచి బీఆర్ఎస్ పాలనలో మన్యానికి మంచి రోజులు శీర్షికలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ తమదేనని, బ్రోకర్లు కబ్జాకోర్ల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతిలో బదిలంగా ఉందని, కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పిందన్నారు. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అయితే ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. మా 9 ఏళ్ల పాలన వెలుగుల ప్రస్థానం, గత కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలమేనని తెలిపారు. ఇది చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజమన్నారు. బీఆర్ఎస్ విస్మరిస్తే అంత వణుకెందుకు, జాతీయ రాజకీయాలు మీ జాగీరా అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదని తేల్చి చెప్పారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదన్న ఆయన, దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు 80,000 కోట్ల రూపాయలైతే అవినీతి 100,000 కోట్ల రూపాయలు అని అనడం పెద్ద జోకని చురకలంటించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాలు పంచినాక మళ్లీ కాంగ్రెస్ ఇచ్చేది ఏంటని నిలదీశారు. అప్డేట్ తెలుసుకొని అవుట్డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అని నిప్పులు చెరిగారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ దని, కాంగ్రెస్ పేరే స్కామ్ గ్రెస్ గా మారిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ ఆ పార్టీ సీనియర్ నేతల మధ్య పంచాయతీగా మారింది. రాహుల్ గాంధీ సాక్షిగా గుర్తింపు కోసం నేతలు పోటీ పడ్డారు. 4000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఫ్లక్కార్డ్ల ప్రదర్శన సందర్భంగా సీనియర్ నేతలు పోటీ పడ్డారు. పక్కనే రాహుల్ గాంధీ ఉన్న ఫ్లక్కార్డ్లను ప్రదర్శించుకునేందుకు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నెట్టేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని వారి పక్కనే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం పట్టించుకోలేదు. వేదిక పైన బట్టిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా నెట్టివేశారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల వివక్ష చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగ ప్రేమ నటనలే చూపి వీళ్ళు కలియుగా నశకునులై. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల్ని, వ్యవసాయాన్ని కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఏకాగ్రతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్ర ప్రజలు రైతాంగం కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో జాగ్రత్త వహించారని పిలుపునిచ్చారు. దేశంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన మీటింగ్లో పలు శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండ్ తదితర పరిస్థితులపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్, సిఎంఓ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, వ్యవసాయం, ట్రాన్స్కో అండ్ జెన్కో, నీటిపారుదల, మిషన్ భగీరథ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులలోని నీటి లభ్యత వివరాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాలు లేక దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానియకుండా కాళేశ్వరం సహా గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోయాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, చుక్కా చుక్క ఒడిసిపట్టి ప్రజలకు నీటిని అందించాలని అధికారులకు సూచించారు. అదే సందర్భంలో ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ మిడ్ మానేర్ ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యామ్ కు సగం నీళ్లను పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి సగం నీళ్లను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కురిసిన వానలకు రైతులు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల అవి మొలకెత్తకుండా ఎండిపోయాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు తిరిగి విత్తనాలు విత్తుకునే పరిస్థితులు ఉన్నాయని, వారికి విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతిరోజు మినిట్ టు మినిట్ రిపోర్ట్ ను సీఎం కార్యాలయానికి ప్రతిరోజు ఉదయాన్నే అందచేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్ట్లను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేస్తుందని చెప్పారు. తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామన్నారు. కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందన్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉందన్నారు. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు, ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైం అని సీఎం స్పష్టం చేశారు. ఇది మునుపటి తెలంగాణ కాదు, గతంలో లాగా ఆలోచిస్తే కుదరదన్నారు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నామని, తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతుందని చెప్పారు. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించినప్పుడే సిపాయిలమన్నారు. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎవరికి వారు నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. ఉన్న పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలని, ఈ ఒక్క సంవత్సర అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలని, ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ఈఎన్సీని ఆదేశించారు. కాగా ఉదయ సముద్రం, కోయల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోకు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్ కు నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా ప్రాణహిత నుంచి మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒక టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరాయంగా 24 గంటలు నడిపిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. సుందిళ్ల నుంచి అంతే నీటిని బిడ్మానేరు తరలించాలని చెప్పారు. అక్కడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి తరలించాలన్నారు. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు అయితే సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాంగం జాగ్రత్తలు వహించాలని చెప్పారు. నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, అందుకు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.